సిద్దిపేట జిల్లా గజ్వేల్లో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ట్రెజరర్ నేతి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా స్థానిక గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మరియు ఇందిరా పార్కు చౌరస్తాలో దాదాపు 300 మందికి బిర్యానీ, అరటి పండ్లను, మాస్కులను అందజేశారు. నాచారం దేవస్థానం డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో నేతి శ్రీనివాస్ కు శాలువా కప్పి నాచారం దేవస్థానం లడ్డూ ప్రసాదం అందజేసిన అనంతరం కేక్ కట్ చేసి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నంగునూరి సత్యనారాయణ మాట్లాడుతూ నేతి శ్రీనివాస్ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ లయన్స్ క్లబ్ ద్వారా విశేష సేవలు అందిస్తూ మంచి పేరు తెచ్చుకున్నారని, ముక్కోటి దేవతల అనుగ్రహంతో వారు వారి కుటుంబం నిండు నూరేళ్లు ఆనందంగా ఉండాలని ఆకాంక్షించామన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు గోలి సంతోష్, లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యక్షులు గుడాల రాధాకృష్ణ, లయన్స్ క్లబ్ సభ్యులు ఎల్లం రాజు, దొంతుల సత్యనారాయణ, కొత్త గోవర్ధన్, కొత్త శ్యామ్ సుందర్, సంతోష్, సామా శ్రీధర్, గుడాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు. రోగులకు అల్పహార కార్యక్రమము, మాస్కుల పంపిణీ, పండగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించినాము. భగవంతుడు ఆయనకు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న పెద్దలు మన నాచారం దేవస్థానం డైరెక్టర్ మా నంగూరి సత్యన్న గారు, మా లైన్స్ క్లబ్ సెక్రటరీ ఎల్ఎం రాజు గారు, అదేవిధంగా మా పెట్టిన ప్రెసిడెంట్ రాధాకృష్ణ గారు, మిత్రుల సత్యన్న గారు, గోవర్ధన్ శెట్టి గారు, మన శ్యామ్ సుందరన్న గారు, తర్వాత లైన్స్ క్లబ్ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ అనునిత్యం గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి అల్పాహార కార్యక్రమంలో నిత్యం సేవ చేస్తున్నటువంటి మా గోవర్ధన్ శెట్టి కానీ, మా శ్యామ్ సుందర్ శెట్టి కానీ, మా దుందుల సత్తన కానీ వీళ్ళ యొక్క సేవలు నిజంగా అభినందనీయం. మా లైన్స్ క్లబ్కి కూడా నితి సిన్న గారు ఎంతో సేవ చేస్తున్నారు. అన్న ఇది చేద్దాము అంటే తను వెన్నంటే ఉంటూ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆ భగవంతుడు వారిని మంచిగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం. పట్టణ ప్రముఖ వ్యాపారవేత్త నేతి రాజమౌళి గారి అబ్బాయి నేతి శ్రీనివాస్ గారి పుట్టినరోజు సందర్భంగా 55వ పుట్టినరోజు ముంద పుట్టినరోజును పూర్తి చేసుకోవాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా గోడి సంతోష్ గారికి అన్నదండలుగా ఎడమ చేయి కుడి చేయిగా మా ఎల్లం రాజు గారు, ఈ శ్రీనివాస్ గారు సహకరిస్తేనే ఈ వైష్ణవ్ అనేది ముందు గుర్తుంది. అందుగురించి ఇంత మంచి కార్యక్రమానికి ఉదయం గవర్నమెంట్ హాస్పిటల్లో మా గోవర్ధన్ అన్న కానీ, మా శ్యామ్ సుందర్ అన్న కానీ, మా దొంతుల సత్యనారాయణ కానీ, మా ఇల్లం రాజు గారు కానీ, మా శ్రీనివాస్ గారు కానీ ఇక్కడికి ఇచ్చేసి ప్రతి ఒక్కరికి 8:30 నుంచి 9 గంటల దాకా అల్పాహారాన్ని